हाई अंडी नमस्ते नेमिदेवी वेलकम टू मई चैनल वीडियो मनम टेस्टी क्रंची मनम पिलू इष्टपे चिप्स एला प्रिपेर चुस्वा चूदा वीट मनम करपेडल दुंपल तो तैयार चेसुकुन्नाम मरी ओकसारी वीट तैयार मनम एयर टाइट बॉक्स लो पेट्टुकुंटे मनं 15 डेस वरकु फ्रेश गा वीटिनी सर्व चेसुकोवच्चु मरी एंतो टेस्टीगा ईजीगा ई करपेडलंतो चिप्स नि एला प्रिपेर चेसुकोवालो ई रोज वीडियोलो चूसेद्दाम करपेंडलंतो चिप्स तैयार चेसुकोवडं कोसम मुंदुगा इला करपेंडलानि तीसुकोनि मुक्कलुगा कट चेसुकोनि वीटिकी पैन उंडे चिप्पु मोत्तान्नि तीसेसुकोवालि ఇలా చెక్ మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా మొత్తాన్ని చెక్ తీసేసిన తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాటిని వాష్ చేసుకున్న తర్వాత ఇలాగా స్లైసర్ ని తీసుకొని దీంతో మనం చిప్స్ కట్ చేసుకోవడానికి అవుతుంది దీంతో ఇప్పుడు మనం దుంపల్ని స్లైస్ చేసుకోవాలి ఇలా మనకి పల్చగా చిప్స్ అనేవి రెడీ అవుతాయి ఇలా మొత్తం దుంపల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని వీటిని ఇలా ఒక పేపర్ మీద గాని లేదా క్లాత్ మీద గాని వేసేసుకుంటే మనకి తడంతా పూర్తిగా పీల్ చేసుకొని మనకి వేయించుకోవడానికి రెడీ అవుతాయి ఇప్పుడు మనం ఫ్రై చేసిన తర్వాత చిప్స్ మీద చల్లుకోవడం కోసం మసాలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాం దీని కోసం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ salt కొద్దిగా చట్పటా టేస్ట్ కోసం కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసేసి వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీని రెడీగా పెట్టేసుకోవాలి ఆయిల్ మనకి బాగా హీట్ అయ్యింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న చిప్స్ ని స్లోగా 1 బై 1 యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ తో ఫ్రై అయ్యేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ మనకి మంచి కలర్ తో ఫ్రై అయిపోయి అలాగే మనకి బబుల్స్ కూడా ఆగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ లోంచి తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని పేపర్ మీదకి తీసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత వెంటనే దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ ని దీని మీద వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంటే మనం ప్రతిసారి వాయి తీసినప్పుడల్లా ఇలా వేసేసుకొని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత డబ్బాలోకి తీసేసుకోవడమే అలా కాకుండా కంప్లీట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత గాని మనం మసాలా చల్లుకుంటే అది పట్టదు వీటికి ఇలా అన్నిటిని ఫ్రై చేసుకోవడమే ఈ మనకి కూల్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని బాక్స్ లోకి తీసేసుకుందాం ఈ బాక్స్ అడుగును కూడా ఇలా ఒక పేపర్ వేసుకొని మనం తయారు చేసుకున్న చిప్స్ ఇందులో వేసేసుకుందాం అంటే అన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత బాక్స్ లో పెట్టుకుంటే మనకి సర్వ్ చేసుకోవడానికి ఎంతో టేస్టీగా ఉండే చిప్స్ రెడీ అయిపోయాయి చూడండి ఎంత క్రంచీగా ఈ ఫ్రై అయ్యాయో మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్